పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి పాటిల్తో భేటీ అయిన చంద్రబాబు దాదాపు 50 నిమిషాల పాటు పోలవరంపై చర్చించారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను 2022లో పాత కాంట్రాక్టర్లకే ఇవ్వాలని నిర్ణయించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా జరిగేందుకు 2022 ధరలకే ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగించేలా పాత నిర్మాణ సంస్థను కంటిన్యూ చేస్తున్నట్టు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం భారం కాకుండా ఒకే సంస్థతో నిర్మాణం జరిగితే బాధ్యత కూడా ఉంటుందని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించారని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కోరారు. లేదంటే మరో సీజన్ కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న శ్రమశక్తి భవన్లో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామనాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావుతో కలిసి సీఎం ఆయనతో సమావేశమయ్యారు. 2014-19 మధ్య ప్రాజెక్టును 70% పూర్తి చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. తమ ప్రభుత్వమే కొనసాగి ఉంటే 2025 కల్లా ప్రాజెక్టు పూర్తవడానికి ఆస్కారం ఉండేదన్నారు. అయితే 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో తీరని నష్టం జరిగిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జలసంఘం హెచ్చరించినా వినకుండా రివర్స్ టెండరింగ్కు వెళ్లారని అన్నారు. కాంట్రాక్టర్లను ఏకపక్షంగా రద్దు చేశారని చెప్పారు. కాంట్రాక్టర్ను మార్చడం వల్లే పనుల్లో జాప్యం జరిగిందని, 13 నెలల కాలం పనులు చేయకపోవడం వల్ల ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కాలేదని, దీంతో డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని వివరించారు. ఐఐటీ నిపుణులు కాగ్ ఇచ్చిన నివేదికల్లోనూ ఇదే చెప్పారని అన్నారు. పాత ఏజెన్సీలనే కొనసాగించి ఉంటే 2019 జూన్ నుంచి జూలై నాటికి ఎగువ కాఫర్ డ్యాం పూర్తయి ఉండేదని, ఈసారి ఆ తప్పిదాలు పునరావృతం కాకుండా చూస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.